మాది పెద్దాపురం దగ్గర చిన్న గ్రామం సార్. కాలికి గజ్జ కట్టి గుళ్ళో నాట్యం చేసే దేవదాసి సార్ మా అమ్మ. ఆ రోజుల్లో మోతుబర్లు తరచూ మా ఇంటికి వచ్చిపోతుండటం వల్ల కాలక్రమేణా అది కేవలం నాట్యంతోనే ఆగిపోలేదు సార్. అంతా మా తలరాత. మేము ఒక విషవలయంలో చిక్కుకుపోయాం. మేము ముగ్గురం అన్నదమ్ములం. మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం సార్. ఆడపిల్లలు లేనందువల్ల మా చిన్న తమ్ముడు కృష్ణకి మా అమ్మ బొట్టు కాటుకు పెట్టి ఆడపిల్లగానే పెంచింది సార్. కర్మ అంతా మా కళ్ళ ముందే జరిగేది సార్. పసిపిల్లలమైన మాకు ఇదంతా బాగా బాధ కలిగించేది. కాలంతో పాటు మేము పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. ఇక దాంతో మా అమ్మ అభివృద్ధి చేయకూడదని నిర్ణయం తీసుకుంది. కానీ అలవాటు పడ్డ గొప్పోళ్ళు మా అమ్మని వదిలిపెట్టలేదు. వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోయింది.